Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేసీ వర్సెస్ పల్లె, చంద్రబాబు వద్ద మరో పంచాయతీ. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి పార్టీలో కాకరిపే కామెంట్స్ చేశారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని జేసీ టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికలలో పల్లె రఘునాథరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతారంటూ సంచలన కామెంట్స్ చేశారు. సైకం శ్రీనివాసరెడ్డిని టీడీపీ కార్యకర్తలకు ప్రభాకర్ రెడ్డి పరిచయం చేసే కార్యక్రమంలో పల్లె రఘునాథరెడ్డిని టార్గెట్ చేశారు. శ్రీనివాసరెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూ పల్లె రఘునాథరెడ్డిపై జేసీ మండిపడ్డారు. శ్రీనివాసరెడ్డి మచ్చలేని నాయకుడని జేసీ కొనియాడారు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో పల్లె రఘునాథరెడ్డికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. ఆయనకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా టీడీపీ గెలుస్తుందని ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కొత్త ముఖాలకు టికెట్ కేటాయించాలని, తన కుమారుడి కంటే మంచి వ్యక్తికి టికెట్ ఇచ్చినా మద్దతు ఇస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో జేసీ సోదరులంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అన్నదమ్ములిద్దరూ స్వపక్షంలోనే విపక్ష పాత్ర పోషిస్తూ ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక అంశంపై వార్తల్లో ఉంటూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటుంటారు. సంతోషం వచ్చినా ఆవేశం వచ్చినా జేసీ బ్రదర్స్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. తాడిపత్రితో పాటు అనంతపురం జిల్లా మొత్తం మీద వీరి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. వైసీపీ ప్రభంజనంలో కూడా తాడిపత్రి మున్సిపల్ స్థానాన్ని టీడీపీ ఖాతాలో వేసుకున్నారు. మీడియా సమావేశం, బహిరంగ సభ వేదిక ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడడం వీరి ప్రత్యేకత. తాజాగా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి టార్గెట్ చేయడం పుట్టపర్తి నియోజకవర్గంలో సంచలనంగా మారింది. కాగా జేసీ ప్రభాకర్ రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి మధ్య వార్ ఇప్పటిది కాదు. గతంలో కూడా ఇద్దరు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాదిరిగా తాను వేరే పార్టీల వైపు చూడలేదని పల్లె రఘునాథరెడ్డి గతంలో పలు వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో కూర్చుని అదే రాజ్యం అనుకుంటున్నావు. 2015 ముందు వరకు ఎంతమంది టీడీపీ కార్యకర్తల ప్రాణాలు కోల్పోయాయి? అప్పుడు కార్యకర్తలు గుర్తుకు రాలేదా? ఏ నినాదం లేకుండా కార్యకర్తలు గుర్తుకొచ్చారు? వారి గురించి మాట్లాడే అర్హత మాకు మాత్రమే ఉంది. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి నాకు బంధువు. శుభ అశుభ కార్యక్రమాల్లో కలుస్తూ ఉంటాం. అయితే ఆయనకు రాజకీయంగా ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. తాడిపత్రిలో ఆయనకు మద్దతుగా ప్రచారం కూడా చేయలేదు. నువ్వు ఒకసారి జగన్మోహన్ రెడ్డి, మరోసారి రాజశేఖర రెడ్డిని పొగుడుతావు. టీడీపీ కార్యకర్తలను ఇది అవమానించడం కాదా? ఎవరో చెప్పింది విని మాట్లాడడం సరికాదు. నోటి దురద, లూజ్ టంగ్ ఉన్నవాళ్లు రాజకీయాల్లో బాగుపడిన దాఖలాలు లేవు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డితో గతంలో పల్లె రఘునాథరెడ్డి ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్లీ పల్లెను టార్గెట్ చేసి అగ్గిరాజేయడం గమనార్హం.